నైతిక దాడి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన దాడి జరిగిన దాన్ని మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో దాడికి నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది. బండి సంజయ్పై దాడి చేసిన సిపిని సస్పెండ్ చేయాలని చెప్పేసి కార్యకర్తల పైన కూడా దాడి అమాయంగా దాడి చేస్తున్నారు. ఈ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ పోటీ చేయాల్సిందే, కానీ ఒక టీఆర్ఎస్ చేయాలనే రూల్ లేదు. అలాంటి పరిస్థితుల్లో అందరిపైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన దాడి చేయడం అమానుషం, అనైతికం. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర సమాజం మొత్తం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్న కేసీఆర్పై చర్య తీసుకోవాలి. ఆయన చేసే నియంత్రణ పొగడను కట్టడి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సిపిని కూడా ఈ సస్పెండ్ చేసి ఆయనపై చర్య తీసుకోవాలని చెప్పేసి నిరసన సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పోలీసులు నిన్న దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా పొరుగు మండలంలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీంతో మూడోసారి మా రాష్ట్ర అధ్యక్షుడిపై కనీసం రాష్ట్ర గవర్నమెంటు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. పోలీసు యంత్రాన్ని పట్టుకొని ఎక్కడికక్కడ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయడం, ఇష్టారాజ్యంగా కార్యకర్తల ఇళ్లలో పోయి సోదా చేయడం, మా రఘునందనరావుపై వాళ్ళ బంధువులపై కూడా మన డబ్బులు ఎన్నయ్యాలి, ఇళ్లలో మొత్తం సామాన్లు మొత్తం తీసి వాళ్ళపై కూడా దాడి చేయడం జరుగుతుంది. కనీసం ఇది మన తెలంగాణకు కోరుకున్న తెలంగాణ గవర్నమెంట్ అనేది లేకుండా మన ఆంధ్రాలో కలిసిపోయి ఉన్నాము. అర్థం కాని పరిస్థితి. తక్షణమే కేసీఆర్ గారు, హరీష్రావు గారు సిద్దిపేటలో దగ్గర కూర్చొని ఎంత పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తుందో దీనికి కేసీఆర్ గారు జవాబుదారీ చెప్పాలి. లేకుంటే మాత్రం ఇలాంటి నిరసన రోజుకు నిరసన ఉంటాయి. కలెక్టర్ ఉత్తర్వు ఉంటుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు కలెక్టర్ ఉత్తర్వు కూడా చేస్తాం. దీనికి నిరసనగా ఈరోజు కొరి మండలంలో హైవే రోడ్డుపై నిరసన చెప్పడం జరిగింది. ఒకసారి చేస్తే మాత్రం బాగుండదు. దీంతో ఇప్పటివరకు చేస్తే బాగుంటుంది. ఇంకోసారి చేస్తే మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.